గిరిజన మహిళా మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని అవమానించిన రంపచోడవరం ఐటీడీ ఏపీఓ ప్రవీణ్ ఆదిత్యపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు పెట్టాలని మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా సాలూరులో గుమ్మడి సంధ్యారాణి తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రోడ్లు కూర్చోబెట్టడం అనేది చాలా దుర్మార్గం సార్. దయచేసి కైండ్లీ కైండ్లీ సార్ సార్ నా 30 ఏళ్ళ ఇలాంటి పీవోలకి ఇంతమంది చూసాం సార్. చాలా చక్కగా హరి మీ ప్రాంతంలో వచ్చిన హరినారాయణ గారు కానీ డికే బాలాజీ గారు కానీ ఏడు సార్ ఇంత ఎంకరిస్తారు, ఎంతో మీరు సార్ ప్లేస్ చాలా మంచి, మీకు నమస్కారం. ఇది చాలా తప్పు సార్, ఎందుకంటే ఇది మరి అది చాలా తప్పు అండి. అది ఒక మహిళా ప్రజాప్రతినిధి, మీ విధి విధానాలు మాత్రం చాలా తప్పు సార్. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న గిరిజనులంతా కలిసి ఆదివాసీ దినోత్సవంలో గిరిజన జెండా గాని అడవి తల్లి ఫోటో గాని వందనాలు సమర్పించకుండా గిరిజన దినోత్సవం చేసినటువంటి రంపచోడవరం పీఓ ప్రవీణ్ ఆదిత్య గారు అలాగే అక్కడ స్థానిక శాసన సభ్యురాల మీద మన వాళ్ళందరూ కూడా అడగడానికి వెళ్ళారు. అసలు గిరిజన దినోత్సవం అంటే ఖచ్చితంగా గిరిజన జెండా ఎగురవేయాలి, అడవి తల్లికి వందన సమర్పణ చేయాలి. అవ చేయకుండా ప్రోగ్రామ్ చేయడం ఏమిటి? గిరిజనుల్ని అలాగే గిరిజనుల తాలూక మనోభావాలని మీరు అగౌరవపరిచినట్టు అవుతుందని అడగడానికి వెళ్ళిన మా సోదరి గిరిజన ఆడపడుచు గిరిజన బిడ్డ వంతల రాజేశ్వరి గారు ఐటీడీఏకి కొంతమంది గిరిజన సోదరులను తీసుకొని రంపచోడవరం ఐటీడీఏకి వెళ్ళారు. వెళితే విపరీతమైనటువంటి పోలీసులతో వాళ్ళని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్న ఐటీడీఏ పీఓ, అలాగే వాళ్ళని లోపలికి పిలిచిన తరువాత ఆయన ప్రవర్తించిన తీరుని నిజంగా సభ్య సమాజంలో మేమంతా సిగ్గుపడుతున్నాం. ఆయన కుర్చీ మీద కూర్చొని 1వ తరగతి పిల్లల్లాగా వీళ్ళందరినీ కింద కూర్చుని పెట్టారు. అంటే గిరిజనులంటే అంత చుల్లారు, అంతే తప్ప గాని గిరిజనులు అక్కడ కించపరిచి అవమానపరిచినటువంటి ఐటీడీఏ పీఓ ఆయన మీద, ప్రవీణ్ ఆదిత్య గారి మీద ముఖ్యంగా అట్రాసిటీ కేసు పెట్టడమే కాదు, ఆయన గిరిజనులందరికీ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇట్లాంటి విషయాల్లో ముఖ్యమంత్రి గారు గాని పోలీసులు గాని వెంటనే రారు. మామూలు విషయాల్లో ఏదైనా విషయం మేము ఎవరినైనా పలకరించడానికి వెళ్ళినా, ఎవరినైనా కలవడానికి వెళ్ళినా, ఏదైనా ఒక జరిగింది మేము నిరసన తెలియజేయడానికి రోడ్డు మీద వస్తే వెంటనే కేసులు, అరెస్టులు, అట్రాసిటీ కేసులు ఇవన్నీ పెద్దని తెలుసు. కానీ ఒక ఆడపడుచుకు అన్యాయం జరిగిందే, నిన్న సాయంత్రం అన్ని టీవీల్లో వచ్చింది, ఇప్పుడు అన్ని పేపర్లలో వచ్చింది, కనీసం మీరు స్పందించాలని, కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది? ముఖ్యమంత్రి గారు చూడండి, అలాగే పోలీస్ బాసులు చాలా మంది ఉన్నారు, వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తారు మమ్మల్ని అయితే. అంటే ప్రతిపక్షం అయితే మీకు చులకనా, స్వపక్షం అయితే పర్వాలేదా? అంటే మీ అధికారులు అయితే మీరు అరెస్ట్ చేయరా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐటీడీఏ పీఓ గారి మీద చర్యలు తీసుకోవాలి. రంపచోడవరం ఐటీడీఏ పీఓ గారి మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1వ తరగతి పిల్లల్లాగా వీళ్ళందరినీ కింద కూర్చుని పెట్టారు. అంటే గిరిజనులంటే అంత చులకనా? ఒక గిరిజన మహిళ అంటే మీకు అంత చిన్న చూప? ఒక మాజీ శాసనసభ్యురాలు, ఒక ఆడపిల్ల, ఒక గిరిజన ఆడపడుచు మీకు మళ్ళీ ఒక న్యాయం అడగడానికి, తన కోసం అడగడానికి వెళ్లేదే? తన ఏమైనా ఒక చెట్లు కొట్టేద్దామనో, మైనింగ్లు సంపాదించేద్దామనో, కాంట్రాక్ట్లు కొట్టేద్దామని అడగడానికి వెళ్ళలేదు. గిరిజనుల తాలూకా సంస్కృతి సంప్రదాయాలను కాపాడవలసినటువంటి ఐటీడీఏ పీఓ ఈరోజు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ అని అడగడానికి వెళ్తే ఆమెని క్రింద కూర్చుని పెట్టి మీరు కుర్చీ మీద కూర్చుంటారా? ఒక గిరిజన శాసన మాజీ శాసన సభ్యురాలని కనీస గౌరవ మర్యాద అయినా ఉండాలి. వాళ్ళకి కూర్చోడానికి కుర్చీలు వేయాలి, లేదా అక్కడ మీకు కుర్చీలు లేకపోతే మీరు లేచి నిలబడాలి. మీరు ఐటీడీఏ పీఓగా పనిచేస్తున్నారు అని అంటే గిరిజనుల తాలూకా డబ్బు మీద, గిరిజనుల తాలూకా సంపదల మీద మీరు ఆధిపత్యం చలాయించడానికి కాదు, కేవలం గిరిజనులకు సేవకులుగా మీరు ఐటీడీఏకి వచ్చారు. ఐటీడీఏ పీఓ బాధ్యతలు ఏమిటి? గిరిజనులకు సేవలు అందించడమే ఐటీడీఏ పీఓ బాధ్యత.
అంతేగాని గిరిజనులను చులకనగా చూసి వాళ్ళ హేళనగా మాట్లాడి వాళ్ళని కింద కూర్చోబెట్టి వాళ్ళని అవమానపరిచి వాళ్ళ మనోభావాలను కించపరిచే విధంగా ప్రవర్తించినటువంటి ఐటీడీ పీవో గారి మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని అలాగే గిరిజనుల తాలూకా సాంస్కృతిక సంప్రదాయాలను మీరు కించపరిచినందుకు గాను యావత్ గిరిజనులందరికీ సాంస్కృతిక సంప్రదాయాలను మీరు కించపరిచినందుకు గాను యావత్ గిరిజనులందరికీ క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎక్కడికైనా మేము వెళ్తే ఖచ్చితంగా గిరిజనులను తిట్టారనో ఎస్సీలను తిట్టారనో ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నారు అట్రాసిటీ కేసు పెట్టడానికి ప్రభుత్వం అది పొరపాటున కూడా జంకట్లేదు అట్లాంటిది కళ్ళ ముందు కనిపిస్తుంది సాక్ష్యం ముఖ్యమంత్రి గారు చూడండి కళ్ళు తెరిచి కళ్ళ ముందు కనిపిస్తుంది ఒక ఐటిడిఏ భవనంలో ఆ బిల్డింగ్ లో ఒక ఆడపడుచుని గిరిజన ఆడపడుచుని అంత దారుణంగా అవమానించారు ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టరా అలాగే మీరు ఆడపిల్లలకు రక్షణ రక్షణ అంటున్నారు ఇదేనా ఒక మాజీ శాసనసభ్యురాలకి మీరు ఇచ్చే గౌరవం ఈ విధంగా మీరు ఆఫీసుల్లో చేస్తే అంటే గిరిజన ఆడపడుచని అలాగా అవమానించారా మీ ప్రభుత్వం లేదంటే ఒక ఆడపిల్లని అవమానించారా లేదా ఎలాగో ఎస్టీసీలే ఎలా పోయినా పర్వాలేదని అవమానిస్తున్నారా అసలు ఏమిటి మీకు ఆ చిన్న చూపు ఈ రోజు మాత్రం ఇది చిన్న విషయంగా వదిలేయడానికి లేదు ఒక గిరిజన ప్రజా ప్రతినిధిని అంత అవమానకరంగా మీరు భావించి ఆమెను కింద కూర్చోబెట్టి ఈయన పైన కూర్చొని ఈయన లెక్చర్లు ఇస్తుంటే వినడానికి మేమేమైనా మీకు బానిసలమా అక్కడ మేము బానిసత్వం చేయడానికి మీ దగ్గరికి వచ్చామా మీరు గిరిజనుల సొమ్ము మీద బ్రతుకుతున్నారు మీరు గిరిజనుల తాలూకా సంపదను కాపాడడానికని గిరిజనులకు సేవ చేయడానికి ఐటీడీ పీవోగా వచ్చారాయన పీవోగారు అంతే తప్ప గాని గిరిజనులు అక్కడ కించపరిచి అవమానపరిచినటువంటి ఐటీడీ పీవో